సహోదరులు, మా సాటి వర్కర్లు, మీడియా వారికి మరియు పత్రికా వారికి అందరికీ కూడా మా సౌండ్ అండ్ లైటింగ్ అండ్ డెకరేషన్ సామాన్య సప్లైస్ వారి అందరి తరపున మాది యొక్క విన్నపం. ఈ నెల మార్చి నెల 22వ తారీఖు నుండి నేటి వరకు లాక్డౌన్ కారణంగా ఉపాధి లేక ఇన్ని సామానం పెట్టుకుని కూడా ఖాళీగా ఉండి రూపాయి ఆదాయం లేక మేము మా దగ్గర ఉంటున్నటువంటి వర్కర్సు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఈ లాక్డౌన్లో వివాహాది శుభకార్యములు జరగక మహోత్సవాలు జరగక మాకు ఏ రకమైనటువంటి మా వృత్తికి సంబంధించినటువంటి పనులు దొరక్క చాలా బాధపడుతున్నాం. ఈ బాధలో కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు మా వారితో మాతో సహకరించి మాకు తగినైన సహాయాన్ని అందించి తద్వారా ఈ లాక్డౌన్ అయిన తర్వాత మా సమస్యలకై ఇప్పుడు బ్యాంకు రుణాలు తర్వాత బయట తీసుకున్న వడ్డీ అప్పులు కట్టలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం, ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాం. ఈ లాక్డౌన్ సందర్భంగా అందరికీ లాక్డౌన్ 2 నెలలు మాత్రమే, 2 నెలలు లేక 3 నెలలు మాత్రమే, కానీ మాకు 18 నెలలు. ఎలాగంటే లాక్డౌన్ 2-3 నెలలు, తర్వాత వివాహాది ముహూర్తాలు 3 నెలలు లేవు, నవంబర్ వరకు అనగా 6 నెలలు. 2021లో కూడా ముహూర్తాలు లేవు. మా షామేనా సౌండ్ అండ్ లైటింగ్ డెకరేషన్ అందరూ కూడా ఈ ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోలేక బయట ఇంట్రెస్ట్కు తీసుకొచ్చినటువంటి డబ్బులకి వడ్డీలు కట్టలేక సతమతం అవుతున్నాం. కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా ఇందు చేతి వృత్తుల వారి మీద దయతెలిసి ఈ లాక్డౌన్ సందర్భంగా కొంత సహాయాన్ని ఇచ్చి తర్వాత లోన్సు, సబ్సిడీ లోన్సు మంజూరు చేసి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా మరీ ప్రార్థిస్తూ అందరినీ కూడా ఈ వీడియోను ప్రతి ఒక్కరికి అందరికీ పంపించి అందరికీ తెలియపరిచి మాకు ఈ కష్టాల నుంచి గట్టెక్కునే విధంగా కోరుచున్నాం. అలాగే ఇప్పుడున్న ఈ 6 నెలల కాలంలో ఒకటే ఒక వినాయక చవితి మహోత్సవాలు. ఈ వినాయక చవితి మహోత్సవాల మీద ఎంతోమంది మేము ఎదురు చూస్తూ ఆధారపడి ఉన్నాం. ఈ లాక్డౌన్ 3 నెలలు, ఈ ఖాళీ 3 నెలల్లో కూడా కొంతవరకు మాకు భుక్తి గడవాలంటే వినాయక చవితి మహోత్సవాల్లో పోలీసు వారు, తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ వారు, పంచాయతీ వారు కూడా అందరూ కూడా మాతో సహకరించి అన్ని పర్మిషన్లు ఇచ్చి మా వర్కర్స్కి చేయూతనవలసిందిగా మరీ ఈ మీడియా తరఫున ప్రార్థన చేస్తున్నాం.